వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. మామూలుగా మనకి సాధారణంగా కోపం వస్తుంటుంది. దేని కోపం వస్తుందంటే అవతల వాళ్ళు మన మాట వినకపోతేనో, మనం చెప్పింది చేయకపోతేనో, అంటే మనని సజావుగా అర్థం చేసుకోకపోతేనో, అలాంటప్పుడు మనకు కోపాలు వస్తుంటాయి. ఈ కోపం వచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారు? ఒక్కొక్కళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోతారు, అంటే కోపాన్ని ప్రదర్శించే మార్గం అన్నమాట. ఒకళ్ళు ఏదైనా విసిరేయటం, ఏదైనా పడేయటం, లేదా గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయటం లాంటివి చేస్తాం మనం. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆడవాళ్ళు గిన్నెలు, ఫోన్లు, సామాన్లు చేతిలో ఉన్నవి విసిరేయటం జనరల్ ప్రాక్టీస్గా ఉంటుంది. మీరు చేస్తారా అని నన్ను అడగండి, నేను చేయను. నాకు కోపం వస్తే నేను చాలా గట్టిగా మాట్లాడేసి తర్వాత ఓసారి నెలల పాటు వాళ్ళతో మాట్లాడడం మానేస్తాను. అయితే ఇప్పుడు ఎప్పుడు అయినా కోపం వచ్చినప్పుడు మనం వైల్డ్గా రియాక్ట్ అయితే, అంటే తీవ్రమైన రియాక్షన్ కనుక మనం ఇస్తే, అవతల వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి అనేది ఎప్పుడైనా ఆలోచిస్తామండి మనం? వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలుస్తుందా? అసలు తెలియదు, మనం అర్థం చేసుకోం కూడా. కొంతమందికి మాత్రం అయ్యో నిన్ను నేను అని ఉండాల్సింది కాదు, అంత గట్టిగా అనలేకపోతే బాగుండేది, కొంచెం నిదానంగా మాట్లాడితే బాగుండేది అని రిపెంట్ అవుతారు కదా. సాధారణంగా అయ్యేదే ఇది. సారీ చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు కూడా, కొంతమంది ప్రయత్నం చేయరు. కోపం దాచుకోవడానికి ఏదో యాక్షన్ చేస్తాం మనం. అయితే ఎప్పుడైనా మనకి కోపం వచ్చినప్పుడు, చాలా తీవ్రమైన కోపం వచ్చేసింది, మనం అరిచాం, తిట్టాం, కేకలేసాం, ఏదైనా విసిరేసాం, అదే స్పీడ్లో ఒక్కసారి అద్దం ముందుకెళ్ళి చూసుకుంటే మళ్ళీ కోపం తెచ్చుకోవడానికి భయపడతామండి మనం. ఎందుకంటే కోపం వచ్చేసరికల్లా రక్తం పరుగులెత్తేస్తుంది, మొహాల్లో చర్మపు రంగు మారిపోతుంది, నిజంగా చెప్పాలంటే అందం పోతుంది, ముక్కు మొహం కళ్ళు సాధారణంగా ఉండే లుక్లో కాకుండా ఒక తీవ్రమైన లుక్లో కనపడతాయి. ఆ మొహం మన మొహం మనం చూడ్డానికే మనకి భయం వేస్తే, ఎదుటి వాళ్ళకి ఎలా ఉంటుంది అన్న ఊహ వస్తే మనం కోపగించుకో తగ్గిపోతాం, కాస్త తగ్గించుకుంటాం. కనీసం అంత ఉద్రిక్తతని, అంత ఉద్రేకాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా వస్తువుల మీద చూపించే కోపాలు ఒక పద్ధతి, పిల్లల మీద చూపిస్తాం ఇంకో రకం. ఇప్పుడు అత్తగారి మీద కోపం రాగానే, చేతో చిన్నపిల్లాడు ఏదైనా చిన్న పని చేయగానే, ఆ పనికి అసలు దెబ్బ కొట్టాల్సిన అవసరమే ఉండదు, కానీ మనం వాడిని చిత్త కొట్టేయడానికి ట్రై చేస్తాం. మగవాళ్ళు అయితే సబార్డినేట్స్ మీద లేదా ఆఫీసర్స్ మీద కోపం వస్తే దాన్ని తీసుకొచ్చి భార్యల మీద చూపిస్తారు. అంటే పాత రోజుల్లో చెప్పినట్టు అత్త మీద కోపం దొత్త మీద చూపించడం. ఇంకొక మంచి సామెత చెప్తానండి, ఇది ఇంట్రెస్టింగ్ సామెత. కోడల మీద కోపం వస్తే కూతురుని తీసుకెళ్ళి కుంపట్లో కూర్చోబెట్టిందని చెప్తారు సామెత. ఇప్పుడు మనకి కోపం వస్తే ఎవరి మీద, ఏ విషయం మీద కోపం వచ్చిందో అక్కడ ప్రదర్శించేందుకు అవకాశం కనుక లేకపోతే, దాన్ని నానా రూపాలలో, నానా రకాల వ్యవహారాలలోని ఆ కోపాన్ని మనం తీసుకొస్తాం. అప్పుడప్పుడు అది మన ఆరోగ్యం మీద కూడా వచ్చేస్తుంది. ఎక్కువ కోపిష్టి వాళ్ళకి బీపీ వస్తుందంటారు, అసిడిటీ వస్తుంది, నాకైతే బ్యాక్ పెయిన్ వస్తుందండి, వీపు నొప్పి వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు ఆ నొప్పికి. అవతల వాళ్ళని ఏమీ అనలేము, ఆ కోపాన్ని దాచుకోలేము, అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. కానీ మనం నిజంగా ఆలోచిస్తేనండి, అసలు కోపం ఎందుకు వచ్చింది మనకి అనేది ఒక ప్రశ్న, తర్వాత ఎవరి మీద అనేది రెండో ప్రశ్న. ఈ రెండు ప్రశ్నలు వేసుకోవటం కనుక మొదలు పెడితే కోపం సగం తగ్గిపోతుంది. తర్వాత మన కోపాన్ని మనం సజావుగా ప్రదర్శిస్తున్నామా, సరైన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఉండాలి కదా. మనం ఏదో చెప్తాము ఒక మాట, ఏ ఇలా కాదు, అలా చేయకూడదు అని, దానికి సరైన సమాధానం అవతల నుంచి వస్తుందా రావట్లేదా అనేది మనం తప్పకుండా చూసుకోవాలి. ఇది చూడడం మొదలుపెట్టాక ఆటోమేటిక్గా మన కోపము మినిమైజ్ అయిపోతుంది. ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ప్రతివాడు తప్పులు చేస్తాడు, దాంట్లో మనం తప్పకుండా ఉంటాం. అంటే నేను అనే ఒక వ్యక్తి, ఎవరికైతే కోపం వస్తుందో వాళ్ళు, మనం కూడా చేస్తాం పొరపాట్లు. కాబట్టి లోక సహజమైన ఈ పొరపాట్లకి ఇంత ఉద్రేకం తెచ్చుకోకర్లేదు, ఇంత కోపం తెచ్చుకోకర్లేదు అని కనుక మనం ఆలోచిస్తే వాతావరణాలు ప్రశాంతంగా ఉంటాయి. తర్వాత ఒకదాని మీద కోపాన్ని ఇంకోవైపు ప్రతిఫలింపచేసే మనస్తత్వాన్ని మనం తగ్గించుకోగలుగుతాం. ఆలోచించి కోపం తెచ్చుకోవాలి. అదేంటంటే ఈ కోపం అనేది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వచ్చే ఒక రియాక్షన్ కదా, దానికి ఎలా ఆలోచిస్తామంటే, ఇప్పుడు కోపం వల్ల ఒక దుర్మార్గమైన చర్య చేసామనుకుందాం. మరీ దుర్మార్గమైన పెద్ద పదం వాడకూడదులేండి. ఫోన్ ఏదైనా ఒక ఉద్రేకమైంది, ఫోన్ విసిరేసాం, పగిలిపోతే జవాబుదారి ఎవరు? నీ వల్లే అని అవతల వాడిని మనం అనగలమా? వాడి మీద మన కోపం వచ్చింది కానీ వాడు విసరలేదు ఫోను, మనం విసిరేస్తాం, మనమే కదా జవాబుదారి. ఇప్పుడు మన మీద మిగిలిన వాళ్ళకి ఎంత కోపం రావాలి, ఈ ఫోన్ కొనిచ్చిన వాళ్ళకి? అప్పుడు వాళ్ళ రియాక్షన్, వాళ్ళు ఇంకోటి విసిరేస్తారా? ఇలా ఈ చైన్ రియాక్షన్ ఎంతమంది వరకు వెళ్తుంది? అది ఏం చేయాలి? ఇలా విపరీతమైన ఉద్రేకాన్ని కలిగించే పనులని మనం వాటి నుంచి బయటికి రావడమే మంచిది. విసిరేయటాలు, పారేయటాలు, పడేయటాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోవటాలు ఇలాంటివి చేయకూడదండి.
ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పూర్తిగా వెళ్ళిపోవడం కాదు నడిచి వెళ్ళిపోవడం. నేను ఇలాంటి ఒక 3-4 కేసులు చెప్తానండి, సరదాగా ఉంటుంది వినండి. ఒక 2 ఏళ్ళ పిల్లాడు మా ఇంట్లో, వాడే వాడి కోపం వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. వాడికి ఏదో కావాలి, ఒక బిస్కెట్ కావాలి. వాళ్ళమ్మ 3 బిస్కెట్లు అడిగాడు, వాడు 2 ఇచ్చింది వాళ్ళమ్మకి. వాళ్ళు నచ్చలేదు ఆవిడ, కానీ బిస్కెట్లు తినకూడదు అంటుంది, కడుపులో నొప్పి అంటుంది, వాడి కొళ్ళు మండిపోతుంది. ఈ 2 బిస్కెట్లు కూడా విసిరేసి వాడు నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. వాడు వెనకాల పడి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇదో ప్రాబ్లం. అక్కడి నుంచి మల్లాది గారు అనుకుంటే ఒక కథలో రాశారు, ఆయన ఒక ఆయనకు కోపం వస్తే విపరీతంగా తినేస్తారట, ఎక్కువ తింటారు, అది ఇంకో సమస్య. కొంతమంది అన్నం మానేస్తారు, అది ఇంకో సమస్య. పోనీ అన్నం మానేసి మీ అన్నం మీరు మానేసుకుంటారు బాగానే ఉంది, ఎక్కువ తినేస్తే మిగిలిన వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ కూడా సమస్యలే. ఈ కోపాన్ని వేరే విషయం మీద ప్రదర్శించకుండా దేనివల్ల కోపం వచ్చిందో, ఎందుకు కోపం వచ్చిందో, ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళ దగ్గర కూర్చుని సార్ట్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదట గాఢంగా ఊపిరి తీసుకోండి. గట్టిగా గాలి తీసుకుంటే మనకి లోపలికి మంచి ఆక్సిజన్ ఇంటేక్ వస్తుంది, బ్రెయిన్ కొంచెం చల్లబడుతుందండి, ఉద్రేకం తగ్గిపోతుంది. తర్వాత పాత రోజుల్లో 1-2-3 లెక్క పెట్టండి అని చెప్పేవాళ్ళు, ఎంత కోపం వచ్చినా 1-2-3 లెక్క పెడితే తగ్గిపోతుందండి. దానికంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగటం, నీళ్లు తాగటం వల్ల కూడా శరీరానికి ఆక్సిజన్ అందుతుంది, కొంత కోపపు లెవెల్స్ తగ్గిపోతాయి. తర్వాత నేను చెప్పినట్టుగా ఆలోచించటం మొదలుపెట్టండి. ఇప్పుడు ఈ పని వల్ల ఏం జరిగింది, ఇప్పుడు అవతల వాళ్ళు మన కోపం తెప్పించారు, దానివల్ల ఏమిటైంది అనేది కనుక మీరు ఆలోచించడం మొదలు పెడితే, ఎప్పుడైతే బ్రెయిన్ ఆలోచిస్తుందో ఉద్రేకం తగ్గిపోతుంది, లెవెల్స్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. అప్పుడు మనం ప్రదర్శించేది, అంటే అవతల వాళ్ళ మీద వచ్చిన కోపాన్ని మనం ప్రదర్శించే విధానం ఏదైతే ఉందో అది కూడా ఒక భయంకరమైన ఇంపాక్ట్ కాకుండా చిన్న ఇంపాక్ట్నే కలిగిస్తుంది. క్రమంగా మనకి ఇది అలవాటవుతుంది. ఈ యాంగర్ మేనేజ్మెంట్ని బై ప్రాక్టీస్ చేయాలి. నాకు చాలా కోపం వస్తుంది ఏం చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏం చేయాలంటే ముందు గాలి పీల్చుకోండి, అంతే. 4-5 సార్లు గాలి పీల్చుకున్నాక మనం మేనేజ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు కోపం వస్తే, నా కోపం వస్తే నేను ఇలా చేస్తాను, నీ కోపం వస్తే నువ్వేం చేస్తావు, నువ్వు కూడా ఏదో ఒకటి చేస్తావు. ఈ కోపం వచ్చిన ప్రతి వాళ్ళు ఎంతసేపు ఏదో ఒకటి చేస్తుంటే ఇంకా ఈ జీవితం ప్రశాంతంగా ఎలా వెళ్తుందండి, హ్యాపీగా ఉండదు. దీని మీద యాంగర్ మేనేజ్మెంట్ అని ఒక ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది, యాడమ్ శాండ్లర్ అనుకుంటా యాక్ట్ చేశాడు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాలు ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి, చాలా బాగుంటుంది సరదాగా. ఇప్పుడు దీన్ని మేనేజ్ చేయటం ఎట్లా అనేది ప్రశ్నగా ఉండేవాళ్ళు తప్పకుండా ఇలాంటి ప్రయత్నాలు చేసి చూడండి. ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు, అవతల వాళ్ళని ఎందుకు చేసావని ప్రశ్నించడం అనేసి ముందు మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే తర్వాత మనం అడిగే ప్రశ్నలు నిదానంగా మృదువుగా మారుతాయండి. ప్రయత్నం చేసి చూడండి. మేనేజ్ యువర్ యాంగర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.